వీడియోస్ అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకొంట మండలంలో ఒగ్లపురం గుట్టలల్లో మెలిచింది గుట్టల పోషమ్మ ముత్యాల పోషమ్మ గన్నలే పోషమ్మ। ఇలా మీకు కనిపిస్తున్న ఆ గుట్టల్లోనే మధ్యలో ఉంది మన గుట్టల పోషమ్మ। ఆ పోషమ్మ ఆ దేవత చాలా అంటే చాలా పవర్ఫుల్। చూశారా ఫ్రెండ్స్ ఎంత నీటుగుందో పచ్చ పచ్చ చెట్లు। ఇదిగో మన వచ్చేసింది కమాన్, ఈ కమాన్ వస్తే మన గుట్టల పోషమ్మ వచ్చేసింది అన్నట్టు। గట్ట ఈ గుట్టల లోపల మనం ఎంటర్ అయిపోయినాం। మా నాన్నమ్మ, మా తాత, మా ఇద్దరు చెల్లెలు, మా పిన్ని, మా బాబాయ్, ఇంకా మా పప్ప, మా అమ్మ అందరం వచ్చాము। ఆ కార్ల పట్టి ఆ కార్లు అందరం పట్టాం। చూడండి ఫ్రెండ్స్ కొండ ఎంత మంచి మంచి చెట్లు ఉందో, నాకు ఉన్న బుద్ధి అయింది ఆరునే। ఇదిగోండి ఫ్రెండ్స్ ఎక్కడానికి స్టెప్స్ ఎక్కుతున్నాం। మా తాతని మేము ఎక్కిస్తున్నాం, ఎందుకంటే మా తాతకి ఆరోగ్యం బాగాలేదని ఇక్కడికొచ్చాము, ఇంకా ఎక్కిస్తున్నాము। మా చెల్లె కాళ్ళకు పసుపు పెట్టుకుంది మంచిగా, చూసారా? అవో చూడండి ఫ్రెండ్స్ అవేమో కొబ్బరికాయలు। మా నాన్నమ్మ వచ్చింది ఒడిపియం పోస్తా అని పోస్తుంది। ఓ ఇదిగోండి మన గుట్టల పోషమ్మ, చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే ఎంత నీట్గా ఉందో, అమ్మ చాలా నీట్గా ఉంది। ఇప్పుడు మీకు నీళ్ళు చూపెడతాను, ఆ నీళ్ళు చాలా పవర్ఫుల్. ఆ నీళ్ళు కళ్ళకు అద్దుకుంటే చాలా మంచిది। మీరు చూసా చిన్న గుండం ఆ గుండంలో మీ పెద్ద కొండలకెళ్ళి నీళ్ళు జారి 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 ఆ గుండంలోకి వస్తాయి। మన పూజ అయిపోయిన తరువాత ఆ పూజారి మన మీద నీళ్ళు చల్లుతాడు। మన మీద నీళ్ళు ఎందుకు చల్లుతారంటే మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, ఇలా రౌండ్స్ తిరగాలి అన్నట్టు। చూసారా ఫ్రెండ్స్ ఎంతనంటే ఎంత నీట్గా ఉందో, బెంచెస్ ఉన్నాయి। ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ నీళ్ళతోని మనం కోడి కూర వండుకుంటే వస్తుంటే, మనం పోషమ్మ కాడ కోడి కూర వండుకొని తింటే మస్తు ఉంటాయి, సూపర్ ఉంటాయి। మా హైదరాబాద్ బిర్యానీ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్, దీన్ని చిల్కా అంటారు. ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తుంటాయి, ఎప్పుడు వస్తుంటాయి, ఎప్పుడంటే అన్ని ఎండకాలం వచ్చినానే ఎండిపోవు, రోజు వస్తుంటాయి, ఎప్పుడైనా వస్తుంటాయి, ఒక 1 ఇయర్ అయినా వస్తుంటాయి। ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అడవి లెక్క ఉంది కదా, కానీ ఇలా జంతువులు ఉంటాయి, కానీ ఇక్కడ ఉండే అక్కడ ఉంటాయి ఋషులు। మా సిఆర్ చెల్ల అంటే మా బాబాయ్ వాళ్ళ బిడ్డ, ఫస్ట్ మా సిఆర్ చెల్లని బోర్రిస్తున్నాం, ఎందుకంటే పోషమ్మకి బాగా ఇష్టం పిల్లలు అంటే। నేను కూడా బోర్రిస్తున్నా, ఎందుకంటే నేను కూడా బాగా పెద్దవాడిని కాలే కదా, అందుకే మా నాన్నమ్మ బొర్రిపిస్తుంది నేను బోర్రుతున్నాయ్యా। మా చెల్ల బొర్రమ్మ అంటే బొర్రలే, ఎందుకంటే అసలు అప్ప ఇంకా మా బాబాయ్ మొక్కిర్రు। ఇదేనేమో పూజ చేసే తాత, ఈయననేమో మిసాల తాత, మా పప్ప కళ్ళు పట్టుకొస్తుండు. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం చెట్లు ఎన్ని ఆనం ఉన్నాయో, కోడి కాయలు రెక్కలు మంచిగా ఉంటే దీనికి తొలగిస్తారు అన్నట్టు. దిగుతున్నాం ఇప్పుడు, ఆ పోషమ్మకి కళ్ళు పెట్టి దిగుతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అడుగు లెక్క ఉంటాయి. మా చెల్లె వచ్చింది
ఏంటి ఫ్రెండ్స్, మా సియార చెల్లె మా తాత ఎత్తుకున్నాడు. నేను చికెన్ తిన్న తర్వాత ఇక ఉరుకుతున్నా, ఉరికి ఇలా కాస్ట్ వచ్చింది ఆ వీడియో కథ. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.